రాజుగారు ఈరోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో పూర్ణాలు చేయబోతున్నారు, మైదా పూర్ణాలు. అవునండి. సో ఎలా ఉంటుంది రాజుగారు? కొంచెం ఈజీ మెథడ్ లో చేసుకునే పూర్ణాలు అండి ఇవి. సో ఎక్కువ ప్రాసెస్ అక్కర్లేదు మనకు. సో చాలా తక్కువ టైంలో చేసుకునే టేస్టీ పూర్ణాలు. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. మైదా పూర్ణాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మైదా పూర్ణాలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మైదా పిండి 1 కప్పు, శనగపప్పు 1 కప్పు, బెల్లం 1/2 కప్పు, ఉప్పు తగినంత, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, సోంపు పొడి 1/2 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, స్టార్ట్ చేద్దాం రాజుగారు. ఓకే అండి. సో డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి ముందుగా నూనె వేడి పెట్టేసుకుందాం. ఓకే. సో ఇక్కడ ఏంటంటే నిన్న ముందుగా పచ్చిశనగపప్పు సో పొడి పొడిగా వచ్చే విధంగా ఉడికించి పెట్టేసుకున్నాం. ఓకే ఓకే, మరీ మెత్త కాకుండా చూసుకోవాలి, ఇది మెయిన్ దీంట్లో. ఓకే, సో దీన్ని మరీ మెత్తగా చేసేసుకుంటే మనకి పూర్ణాలు కరెక్ట్ గా రావు. ఓకే, సో అందుకని వాటర్ క్వాంటిటీ లెవెల్స్ అనేవి కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. జాగ్రత్తగా తర్వాత మనం ఆ ఉడికించేటప్పుడు కూడా చూసుకోవాలి. సో కొంచెం పల్గా ఉన్నప్పుడే మనం వాష్ చేస్తే, వాష్ చేసిన తర్వాత కూడా ఒక పెద్ద పళ్ళెంలో వేసేసి కొంచెం అలా డ్రైగా చేసేస్తే మనకు ఇలా పొడి పొడిగా వచ్చేస్తాయి. ఓకే, అందుకని కుక్కర్ లో కాకుండా డైరెక్ట్ గా మనం ఏదైనా బౌల్ అలా వేసుకోవడం బెటర్. ఓకే డన్. సో ఇప్పుడు దీనికి బ్యాటర్ రెడీ చేసుకుందాం. మైదానా? అవునండి. సో జనరల్గా మినపగుళ్ళు తర్వాత బియ్యపిండి ఈ కాంబినేషన్ లేకుండా తీసుకుంటూ ఉంటాం కదా. అవును. సో ఇక్కడ ఏంటంటే కొంచెం మైదాతో కొంచెం ఈజీ మెథడ్, అందుకే చెప్పాను ముందట్లోనే కొంచెం ఈజీ మెథడ్ లో చేస్తున్నాను. సో కొద్దిగా ఉప్పు. సో ఇది మనం అప్పటికప్పుడు మనం రెడీ చేసేసుకోవచ్చు, అంటే పూతపిండి. సో అదే మనం ఆ మినపగుళ్ళతో తీసుకుంటే సో 2 గంటలు నానబెట్టేసి తర్వాత రుబ్బేసుకొని ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది. సో కాబట్టి అప్పుడప్పుడు అంటే మనకు ఒక్కొక్కసారి అప్పటికప్పుడు తినాలనిపిస్తుంది అప్పటికప్పుడు. అండ్ ఇలాంటి స్వీట్లు ఏంటంటే మనం అప్పటికప్పుడు చేసుకోలేం, పూర్ణాలు బూరెళ్ళు ఇవన్నీ కొంచెం ప్రాసెస్ కావాలి కదా. సో కాబట్టి ఇలా ప్రాసెస్ కూడా అక్కర్లేదు, తినాలి అనిపించిన వెంటనే తినేసేలాగా ఉంటుంది అనమాట ఈ రెసిపీ. ఎస్. సో ఇలా స్టఫింగ్ లో కూడా మనం చాలా రకాలుగా చూపించాం. సో ఇది కొంచెం ప్రాసెస్. సో ఇది కాకుండా కూడా కొంచెం ఈజీ మెథడ్ లో చేసుకునే కూడా అంటే స్టఫింగ్ మెథడ్ మనం ఫాలో అవుతూ. సో ఇలా మైదాతో చేసుకున్నారు అనుకోండి, సో ఈజీగా తయారు చేసుకోవచ్చు అనుకున్న వెంటనే ఆ స్వీట్ తినొచ్చు. వాటర్ ఇస్తారా? సో జారుడుగా కలిపేసుకోవాలి. సో కొంతమందికి అంటే కొంచెం ఆ మినపగుళ్ళతో చేసుకున్నప్పుడు బాగా ఫర్మెంట్ అయిన తర్వాత చేసుకుంటే కొంచెం ఆ క్రంచినెస్ వస్తుంది, కొంచెం లైట్ ఆ పులుపు తెలుస్తుంది కదా. సో దీంట్లో అలా కావాలి అనుకుంటే కొంచెం పుల్లటి పెరుగు కొద్దిగా వేసుకోవచ్చు. ఒక 2 or 3 స్పూన్స్ వేసేసుకుంటే మనకి ఆ పులుపు అనేది వస్తుంది. సో అందుబాటులో వేసుకుంటే సో దాంతో చేసేసుకోవచ్చు. సో ఉండ లేకుండా నీట్గా వస్తుంది, ఫైన్గా. ఓకే, లేదంటే హ్యాపీగా చేతితో కూడా చేసేసుకోవచ్చు కదా, కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే, సో ఈ థిక్నెస్ సరిపోతుందండి. సో ఇది కాసేపు పక్కన పెట్టేసేద్దాం, కొంచెం లైట్గా ఫర్మెంట్ అవుతుంది. సో అందుకే కొంచెం ఉప్పు వేసాం. సో కాస్త ఒక 5 or 10 మినిట్స్ అలా వదిలేస్తే సరిపోతుంది కదా. ఎస్. సో ఇది పక్కన పెట్టేసేస్తారా? సో ఇప్పుడు మనం స్టఫ్ రెడీ చేసుకుందాం. యా. ఉడికించిన పచ్చిశనగపప్పు, దీనికి సరిపడా బెల్లం. సో ఈ 2 కలిపేసి కొంచెం మిక్సీ పట్టేసేయాలి. ఓకే ఓకే, మిక్సీ చేసేసుకున్నారు, మీరు కూడా చిక్కా చూసేసారు కదా, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. అయిపోయిందా రాజు గారు? రెడీ అండి. సో దీన్ని ఒక బౌల్ లోకి తీసేసుకుందాం. మనకి బాగా మెత్తగా అయిపోవాలా లేకపోతే కొంచెం అలా పలుకులు ఉంటే బాగుంటుందా? 2 రకాలు కూడా తీసుకోవచ్చు, అంటే కొద్దిమంది కొంచెం ఆ పలుకులుగా ఉంటే ఇష్టం, కొద్దిమంది పూర్ణం కొంచెం అలా సాఫ్ట్ గా ఉంటే ఇష్టపడతారు, ఆ పలుకులుగా రిసీవ్ చేసుకోలేరు. ఎవరి ఇష్టం వాళ్ళది, కావాలనుకుంటే కొంచెం అలా పలుకులుగా కూడా తీసేసుకోవచ్చు. సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా యాలకుల పొడి, కొద్దిగా సోంపు పొడి,
సో ఇది బాగుంటుంది టేస్ట్ అనేది. ఓకే, సో ఇది ఎక్కువగా ఏంటంటే మనం బొబ్బట్లు చేసుకుంటూ ఉంటాం కదా, సో వాటిలో సో కొంచెం చాలా మంది వాడుతూ ఉంటారు. ఓకే, సో ఇక్కడ కొంచెం బాగుంటుందని నేను వాడుతున్నాను. సో ఇదంతా కూడా మనకి స్టఫింగ్ వచ్చేస్తుంది అన్నమాట. ఎస్ అండి. సో ఆయిల్ కూడా హీట్ అయిపోయింది రాజు గారు, కొంచెం సిమ్లో పెట్టేసుకుందాం. సో రెడీ అయిపోయింది, ఇది కొంచెం ఉండలు చుట్టేసుకుంటాం మనకు రెడీ. డిప్ చేసేసుకుని వేసేసుకోవటం. ఎస్, చిన్న చిన్న ఉండల్లాగా చేసేసుకుందాం. సో సైజ్ అనేది మన చాయిస్. ఓకే, సో దీంట్లో కావాల్సిన మనం డ్రై ఫ్రూట్స్ కానీ అవన్నీ ఇంకా వాళ్ళ స్పెషల్ ఇంట్రెస్ట్. ఎస్, డ్రై ఫ్రూట్స్ లేకపోతే అలా తగలొద్దు అనుకుంటే పౌడర్, బాదం పౌడర్, జీడిపప్పు పొడి ఇలాంటివి కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, సో ఇప్పుడు దీంట్లో డిప్ చేసేసి మనం వేసేసుకోవాలి, ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం లో ఫైర్లో కుక్ చేసుకుంటే అన్నీ ఈవెన్గా కుక్ అయిపోతాయి కదా. ఎస్ సార్. మైదా యాక్చువల్లీ బాగుంటుంది, సాఫ్ట్గా మనకి చాలా రకాల స్వీట్స్కి కానీ వాటన్నిటికీ కూడా మంచి బ్యాటర్ కాబట్టి దీన్ని కూడా మనం డిఫరెంట్గా ట్రై చేసుకోవచ్చు. ఎస్, స్వీట్స్లో. ఓకే, కొంచెం మనకు కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసేసుకుంటే సో ఇవి రెడీ అయిపోయినట్టు. ఓకే, సో కొంచెం టైం పడుతుంది కదా రాజు గారు, కలర్ చేంజ్ అవ్వాలి కదా. ఎస్ అండి. మరి ఆలోపు ఏం చేద్దాం? కార్వింగ్ చేసేసుకుందాం. ఓకే, నేను చూస్తూ ఉంటాను. ఏం కార్వింగ్ చేస్తున్నారు ఈరోజు? ప్లేట్ గార్నిష్ చేస్తున్నాను, ఒక చెట్టులా అరేంజ్ చేస్తాను, స్లైసెస్ లా కట్ చేసుకుందాం. ఓకే, సో చాలా ఈజీ అండి చేసుకోవడం. సో కొంచెం డార్క్ కలర్ ఉండే కీర తీసుకున్నాను. సో ఇది వచ్చేసి రౌండ్ స్లైసెస్ వస్తాయి, సో ఇది మెయిన్ స్టెమ్ లాగా. ఓన్లీ కీరతోనే చేసుకుంటున్నామా? ఎస్ అండి. ఓకే, సో ఇలా వస్తుంది. సో తర్వాత దీంట్లోంచి రౌండ్ స్లైసెస్ కట్ చేస్తున్నాను. సో కొంచెం పల్చగా వస్తే మనం అరేంజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇది ఇంకా కలర్ చేంజ్ అవుతుందా రాజు గారు? కొద్దిగా అండి, ఇంకొంచెం లైట్ డార్క్ వచ్చేస్తే తీసేసుకోవచ్చు. ఈ మైదా కూడా కొంచెం బాగా ఫర్మెంట్ అయితే మనకి సాఫ్ట్గా ఇంకా బాగా వస్తాయి కదా. బాగా వస్తుంది. ఎస్, ప్లేట్ ఇస్తారా? ఆ షేప్లో మనం అరేంజ్ చేసేసుకోవాలి. ఓకే, ఆ ప్లేట్లో ఆల్రెడీ ఒక చెట్టు ఉంది, దాని పక్కనే ఇంకొక చెట్టులా ఉంది, ఇక్కడ చెట్టు పెట్టేస్తున్నాం. వావ్, ఎంత సింపుల్గా కట్ చేసుకున్నా కూడా అది అరేంజ్ చేసుకునే మెథడ్లో ఉంటుంది కదా. ఎస్, ప్లేట్ తీసుకోవటం కానీ కలర్స్ కానీ బ్యూటిఫుల్ రాజు గారు. యాక్చువల్లీ అది పువ్వులా ఉంది, పెద్ద ఫ్లవర్ లాగా అనిపిస్తుంది. ఓకే, సైడ్లో సో జస్ట్ అలా పక్క నుంచి ఇంకొన్ని అలా చిన్న చిన్నగా ముడిచినట్లుగా ఇలా చూపించు. ఓకే, వావ్, ప్రిటీ. ఈజీ కార్వింగ్స్ ఇలా బాగుంటే అందరూ ట్రై చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఓకే, సో అయిపోయింది కదా, కలర్ కూడా వచ్చేసింది.
సో మైదా పూర్ణాలు కూడా రెడీ అండి. ఓకే, మైదా పూర్ణాలు రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు వీటి తయారీ విధానం మరోసారి చూసేద్దాం. మైదా పూర్ణాలు తయారు చేసుకునే విధానం, ముందుగా మైదాలో ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకుని పూతపిండి సిద్ధం చేసుకోవాలి. శనగపప్పుని ఉడికించి ఉంచాలి. మిక్సీ జార్లో ఉడికించిన శనగపప్పు బెల్లం వేసి మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో యాలకుల పొడి, సోంపు పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో ఉండల్లా చేసుకుని పూతపిండిలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మైదా పూర్ణాలు రెడీ.